పోరాట యోధుడు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు 21వ వర్ధంతి వేడుకలు సిఆర్ ఫౌండేషన్ లో జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. భోజనం గురించి ఇబ్బంది ఏమి లేదు. డైనింగ్ హాల్కి వెళ్ళకపోతే రూమ్ లోనే సర్వ్ చేస్తారు. ఒకవేళ నువ్వు డైనింగ్ హాల్కి వెళ్ళలేకపోతున్నావు, రూమ్ కూడా తెచ్చి అక్కడే అన్నం పెడతారు, నీకేం పర్వాలేదు. ఇవన్నీ ఎప్పుడెందుకు అంటావేమో, ఇవన్నీ విషయాలు ఇప్పుడెందుకు చెప్తున్నారు అంటావేమో. నువ్వు పెద్దోడు రేపు మార్నింగ్ ఫ్లైట్కు బొంబాయి నుంచి లండన్కు టికెట్ బుక్ చేశాడు. పొద్దునే పొద్దు పెద్దోడు వెళ్ళిపోవాల లండన్కి. రేపు ఈవినింగ్ రెండో వాడికి వాళ్ళ ఎండీతో కలిసి జపాన్ డెలిగేట్స్తో డిస్కషన్స్ ఉన్నాయి. పెద్ద కాంట్రాక్ట్ బట్ మిస్ కావద్దు. రెండోవాడు చిన్నవాడికి వాడి మామగారి ఇంట్లో వాషింగ్టన్లో ఎల్లుండి వాళ్ళ అత్తగారి పెంపుడు కుక్క బర్త్డే పార్టీ ఉంది. పెంపుడు కుక్క బర్త్డే పార్టీ ఉంది, ప్రెస్టీజియస్ ఫంక్షన్, అది వాడు మిస్ కావద్దు. అప్పుడే బిఎండబ్ల్యూ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. కారులోనే లిప్స్టిక్ దిద్దుకొని కూలింగ్ కళ్ళజోడు సవరిస్తూ చిన్న కూడలు దిగింది. అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ వచ్చింది. బాడీని అంబులెన్స్లో పెట్టారు, బాడీని అంబులెన్స్లో పెట్టారు. వెనక నాలుగు కార్లు మరో గంటలో ఇంటికి వచ్చేసాయి. వెళ్ళాయి, గంటలో ఇంటికి వచ్చేసినాయి కార్లు. ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు, ఎవరి జోకుల్స్తో వాళ్ళు. ఆమె భర్త పటం వైపు చూస్తూనే ఉంది, నోటు మాట రాలేదు, కన్నీళ్ళు ఆగలేదు, కన్నీళ్ళు ఆగలేదు. సో ఆయన ఎంతో కష్టపడి ముగ్గురు పిల్లల్ని చదివించి ఒక ఇల్లు కొని ఇంట్లో భార్య అతడు ఉంటే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ముగ్గురు పిల్లలు వచ్చారు. ఇది పరిస్థితి. వచ్చి రాగానే ఇల్లు అమ్మేసేశారు. వచ్చి రాగానే తల్లికి వచ్చిన ఒక ఫ్లాట్ చూపించారు అందరూ. సో ఈ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఒక గేయం రాశాను. చాలా రోజుల క్రితం రాసినటువంటి గేయం ఇది. ఇంకొక గేయం అప్పుడు చెప్పాం, 2031కు ఎట్లా ఉంటుంది పరిస్థితి. 2031 ఆ గేయం పేరు. 2031 నాటికి ఎట్లా ఉంటుంది పరిస్థితి అని. అంటే కొంచెం జాగ్రత్తగా వింటే ఈజీగా మీకు అర్థమవుతుంది, కొంచెం వినండి. మున్సిపాలిటీల వాళ్ళు, కట్టెల మండీల వాళ్ళు, వేద పండితులు వెయిటింగ్ రూమ్లో పడిగాపులు చూస్తున్నారు. అక్కడ ఒక వెయిటింగ్ రూమ్ ఉంది, పక్కన వెయిటింగ్ రూమ్లో ఉన్నారు ఎవరెవరు, మున్సిపాలిటీల వాళ్ళు, కట్టెల మండీల వాళ్ళు, వేద పండితులు వెయిటింగ్ రూమ్లో పడిగాపులు చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఖద్దరు లాల్చీల వాళ్ళు వెనక ఏసీ రూమ్లో కూర్చొని వెర్రిగా చూస్తున్నారు. ఎప్పుడు ఛాన్స్ వస్తే పిలుస్తారా అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఖద్దరు లాల్చీల వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, కోల్డ్ స్టోరేజ్ పోరగాళ్ళు కొత్తగా వచ్చిన శవాల మీద జోకులేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీ పోరగాళ్ళు కొత్తగా వచ్చిన శవాల మీద జోకులేస్తున్నారు. ఏసీ రూమ్లో ఎండీ గారు హలో అనగానే కోకిల కంఠంతో చెప్పింది వాళ్ళ పిఎస్, వాషింగ్ నుండి ఫోన్ సార్, హలో గుడ్ మార్నింగ్, ఎల్లుండి సోమవారం 6 గంటలకు సాయంత్రం 4 ఏసీ కార్లు, 10 జీపులు, 2 లారీల జనం, 100 మందికి నాన్ వెజ్ పార్టీ, వీడియో కవరేజీ కంపల్సరీ, 2 లక్షలు అంటారా, ఎన్ఆర్ఐ కోట కమిషన్ కలుపుకొని చెప్పారా, ఓకే. అంటే ఇక్కడ ఉండేటటువంటి, సరే మీకు ఈజీ కోసం చెప్తారు, ఇక్కడ ఉండేటటువంటి శవాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వాళ్ళు అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు పిల్లలు మిగతా వాళ్ళు. సో సెటిల్మెంట్ అవుతున్నది అన్నట్లు. ఎందుకు సెటిల్మెంటు, మరో నిమిషానికి ఢిల్లీ నుంచి మరో కాల్, ఒక ఏసీ కారు, 4 మారుతి కార్లు, రేపు సాయంత్రానికి లారీలకేం అవసరం లేదండి, 50 మందికి భోజనం, గంధపు చెక్కలు కంపల్సరీ, బ్రాహ్మణుడి లాగైనా ఉండాలి, 100,000 అంటారా, సరే
లండన్ నుంచి మరో ఫోన్, మా దూరపు చుట్టమండి, మా మేనమామ రెండో భార్య. ఏమిటి, రెండో భార్య అయినా ఉంచుకున్నదైనా భేదమేమి లేదంటారా? రెండు కార్లు సరిపోతాయి, 50,000 అంటారా? మరేం చేస్తాం, టోక్యో నుండి మేము రావడానికి 10 రోజులు పడుతుంది, నెక్స్ట్ ఫ్రైడే 10 గంటలకి. గంధపు చెక్కలు, బాజా భజంత్రీలు, ఒక పూజారి, 4 మనుషులు, వెనకాల 4 కార్లు, మనీ ఎంతైనా పర్వాలేదు, ప్రతీది శాస్త్ర ప్రకారం జరగాలి. 4.5 లక్షలు అంటారా? ఓకే. హైదరాబాద్ నుంచి మరో ఫోన్, గల్లీ దాటే వరకు 4 మనుషులు కంపల్సరీ, 10 మంది ఆడవాళ్ళు, 4 అయినా ఏడవాలి, సాగనంపు గల్లీ వరకే. ఇదేం మ్యారేజ్ అలియన్స్ ఆఫీస్ అనుకున్నారా, మ్యారేజ్ బ్రోకరేజ్ అనుకున్నారా? కాదు, ద గ్రేట్ డెడ్ బాడీ డిస్పోజింగ్ ఆఫీస్. శవాలను తరలించే ఆఫీసులు వస్తాయి, శవాలను తరలించే ఆఫీసు ఇంకో 10 సంవత్సరాల తర్వాత వస్తుంది, అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి, అంత పెద్ద బిజినెస్, ఇంకా ఏది ఉండదు భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఎవరో చనిపోతే అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఫోన్ చేసి ఆ శవాన్ని ఎలా తీసుకుపోవాలా, దానికి ఎంత డబ్బులు ఇవ్వాలా, వాడు అక్కడి నుంచే ఫోన్లో చెప్తాడు, ఆన్లైన్లో డబ్బులు పంపించేస్తాడు, ఇక్కడ మటుకు జరిగిపోతుంది. ఒక ఇద్దరన్నా ఏడవాలని చెప్తాడు, అంటే కూలి మనుషులు, ఒక 4 అయినా ఏడవాలని ఇంకోటి మాట్లాడుకుంటారు. సో ఇది సిచ్యువేషన్ జరగబోయే పరిస్థితి అని చెప్పేసి రాయడం జరిగింది.